ఏ స్థాయికి పెరిగిపోయారంటే గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి గనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు, మా ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయత్వం చేస్తాను ఇంకొకళ్ళు, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు, ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక సగటు పౌరుడిగా నా కోపం రాకుండా ఎందుకు ఉంటాయి? కానీ ఆ రోజున ఒక్క పోలీస్ కూడా ఎయిదర్ డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ కానీ లా అండ్ ఆర్డర్ వ్యక్తులు కానీ ఒకడు మాట్లాడలే. థ్రెటనింగ్ పవన్ కళ్యాణ్ చంపేస్తాం, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళు మానభంగాలు చేస్తామంటే మాట్లాడకపోతే ఏమైపోతుందంటే పోలీసులు యాక్షన్ తీసుకోకపోవటం వల్ల అప్పుడు ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి రేపులు చేసేస్తారు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, ఎందుకంటే ప్రభుత్వం పనిచేయడం మానేస్తుంది. అంటే ఒక నిర్భయ కేసు జరిగినప్పుడు, ఒక దిశ జరిగినప్పుడు అందరి మీద రోడ్డు మీద వచ్చేస్తారు, అందరూ చంపేయండి, ఢిల్లీ హైకోర్టులో కూడా అంగచ్ఛేదన చేయండి, మ్యూటిలేషన్ చేయండి, దానికంటే ముందు ఏం చేయాలి, ఎన్కౌంటర్లు చేసేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న, తెలంగాణలో మీరందరం చూసాం, మనందరం మీడియా మాట్లాడదు దాని మీద, కానీ మీరు మాట్లాడాల్సింది ఇంక్లూడింగ్ మీడియాతో సహా వారి కొమ్ము కాసిన ఛానల్స్ కూడా. మీరు ఎలాంటి డిబేట్స్ పెట్టాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఆయన భార్యను తిడితే, సతీమణిని తిడితే దాని మీద డిబేట్స్ పెట్టాలి. ఇలాంటి జరిగితే ఏమవుద్ది? ఇంత రక్షణ కలిగిన నాకే ఇలాంటి థ్రెట్స్ వచ్చినప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడిని ఇళ్లలోకి వచ్చి ఏదైనా చేసేస్తారు. దీని గురించి మాట్లాడేది ఎవరు? అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీస్, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈరోజు మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేపు జరిగితే అర రెండు ఒకటి రెండు రేపు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈరోజు తిరుపతిలోని ఇంకో చిత్తూరులోనూ ఐదేళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్ మీకు. ఇది అర్థం కావాలి మీకు. ఏం మోస్తున్నాం మనం? ఎలాంటి భావాన్ని సమాజంలోకి పెడుతున్నాం? ఈరోజు ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్తే మనందరం ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే కదా. మాతృగర్భం నుంచి కాకుండా ఇంకొంచెం సపరేట్గా వస్తామా మనం? దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. సోషల్ మీడియాలోకి వచ్చి ఏదైనా ఒప్పుకోకపోతే ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తామని బెదిరిస్తారు, లేదంటే ఫేక్ డిప్ ఫేక్ టెక్నాలజీతో ఫోటోలు సృష్టిస్తారు. మరి ఏం చేయాలి? ఇళ్ళ సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించాను, ఎవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. చిన్న వయసు తారతమ్యం లేకుండా విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించడం సంతోషం. ఇళ్లలోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు. 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే ఒక్క గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బుగ్గల్ని మిడితే ఏంటి, అవ్వా తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలను మీరు చూసారు ఆ రోజున, గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తాను నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు? ఒక రేపిస్ట్ని మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు? గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగ మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారుల పోలీస్ ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లే. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఐపీఎస్ కదా, మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ని వెలిగేసుకోవడం అని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు. భావ ప్రకటన
తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారు కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదన మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసి రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసి వస్తున్నాను ఎవరన్నా, ఏం పర్లేదు. వింటుంది రక్షణ, అది ఎక్కడ తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏం చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలి, గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా. మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. ఇది చాలా, మీరు ఆలోచించండి, ఒక హైకోర్టు జడ్జ్, ఢిల్లీ హైకోర్టు జడ్జ్ ఆయన అన్న మాటలు, ఒక రేప్ జరిగితే ఆయన బాధపడిపోయి ఆయన అంగఛేదనం చేసి నా రేపిస్తూ అని అడుగుతున్నాడు. ఆయన అంటే నాకు ఒకటే అనిపించింది, ఇదే నిర్భయ కేసు జరిగినప్పుడు, నిర్భయ కేసు జరిగినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు శ్రీ జయా బచ్చన్ గారు కానీ, అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు అందరూ చంపేసేయండి, పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అని రికార్డు అని. అలాంటప్పుడు సింగపూర్ తరహాలో చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి. నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను, ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకుండో రేపులు, సింగపూర్లో ఎందుకుండో రేపులు, ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే నేను ఇళ్ళలో ఇంట్లోంచి లాక్ వచ్చి కొట్టి కేసులు పెడతాను. అందువల్ల ఎవడు మాట్లాడడానికి భయపడతాడు. ఇక్కడ ఏదైనా మాట్లాడితే బావ ఇంట్లోకి వచ్చి నీ భార్యను రేప్ చేస్తాం, నీ బిడ్డలు రేప్ చేస్తాం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటది, అది వీళ్ళు మాట్లాడేది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు నాయకులకి 3 ఏళ్ల పసికందులు రేపులు చేయరా, ఇలాంటి నీచులు ఎంకరేజ్ చేస్తే 3 సంవత్సరాల పసికందులు రేపులు చేయరా, ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి, ఇష్యూ అవుద్దండి, ఆడు మన మతం కాదండి, మరి ఏం చేయాలయ్యా మేము, క్రిమినల్స్ వదిలేయాలా రోడ్ల మీదకి. ఇది అందరం ప్రజలందరూ మీరు ఆలోచించాలి. అది ఇది నాకు జరగచ్చు, ఇంకొకరు జరగచ్చు, ఇంకోటి జరగదు, మనందరికీ జరిగినట్టే. ఇది ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం, బాధ్యత కదా పోలీసుకి. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి, ఓట్లు అడగడానిక, బాధ్యత నిర్వర్తించడానికి కాదా. ఇది అందరూ ఆలోచించాలి. నేను అడగలేక కాదు, నేను తీసుకోలేక కాదు, హోంశాఖ హోంశాఖ తీసుకున్నారంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి, వేరుగా ఉంటాయి.